వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. భూ వివాదంలో ఓ రైతు తనకు న్యాయం జరగలేదని మనోవేదనకు గురై సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయణంపేట మండలం సుతార్పల్లి గ్రామానికి చెందిన రైతు పున్నస్వామికి 42 సంవత్సరాలు. ఎకరం భూమి విషయంలో సొంత చెల్లెలు మంజులతో గొడవ జరుగుతోంది. ఈ వివాదంలో గ్రామంలో పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగింది. కాగా తన చెల్లెలి కొడుకుకు తన సొంత కూతురునిచ్చి వివాహం చేసినందున ఆ భూమి తనకే చెందాలంటూ తెలిపాడు. ఈ విషయంలో కొందరు వ్యక్తులు బెదిరించారని మనస్తాపానికి గురైన పున్నస్వామి 4 రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ ఈరోజు ఆసుపత్రిలో మృతి చెందాడు. కొందరు కాంగ్రెస్ నాయకులు భూ వివాదంలో తలదూర్చి పున్నస్వామి బెదిరింపులకు గురి చేయడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ గ్రామస్తులు రామాయణంపేట పట్టణంలో మృతదేహంతో రాస్తా రోకో ధర్నాకు దిగారు. నాగరాజు, పుష్ప, మంజుల, అమరసేనారెడ్డి, శ్రీధర్ రెడ్డి, మా బాప అందరు కలిసి ఒకటే దగ్గర గ్యాంగ్ కట్టి పుష్ప మా బాపని గిట్లా చేసిర్రు. సంపేదెందుకు? భూమి కావాలి, భూమి కావాలని టార్చర్ పెట్టిర్రు. నువ్వు చావరా, నువ్వు చావిస్తే భూమి వస్తుంది అన్నారు. నువ్వు చస్తే భూమి ఇస్తారు అన్నారు. మేము భూమి వేసుకుంటాం రా అన్నారు. నాలుగు పాళ్ళు పెట్టుకుంటామన్నారు. భూమి కావాలన్నారు, టార్చర్ చేసిర్రు. పోలీస్ స్టేషన్లో 50 మంది పిలిపించిర్రు. ఊకే ఫోన్లు చేసుకుంటా టార్చర్ చేసిర్రు. దానివల్ల ఈ 10 మందిలో చెప్పిన దాన్ని నేను ఏం చేయాలని మా బాబు మొత్తం మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటా. స్వామి అని చెప్పి పున్నస్వామి. యాక్చువల్గా ఏమైంది అంటే ల్యాండ్ ఇష్యూ వల్ల, ఫ్యామిలీ ఇష్యూ వల్ల జరిగిన ఇష్యూ ఇది. సో ఇది కాస్త ఏమైంది అంటే రిలేషన్లోనే దగ్గరలోంచి స్టార్ట్ అయిపోయి అది పాలిటిక్స్ నుంచి ఉన్న అధికారులు ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్న సపోర్ట్లతో తీసుకొని వాళ్ళు కాస్త ఈయన డెత్కు కారణమైంది. ఇది కాస్త వాళ్ళకి ఒకేసారి 2 సార్లు కాదు, పొలం దగ్గరికి వెళ్ళి లైవ్గా వాళ్ళ పైన అంటే ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు అంటే మీరు కనుక వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకపోతే కనుక మీ ప్రాణాలు మీకు వస్తే మిమ్మల్ని ఏది చేయడానికన్నా మేము రెడీ అని చెప్పడం ద్వారా ఆయన మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది కూడా అలాంటి చేసుకునే తత్వం కూడా ఆ పర్సన్ది కాదు. కాకపోతే ఏంటి అంటే చెప్తున్నాను కదా, ఆయన ఒక 10 మందిలో 10 మందికి చెప్పిన పర్సన్. కాకపోతే ఏమైంది అంటే ఊర్లో చెప్పిన పర్సన్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ గెలిపి కేసులు పెట్టేసి పొలం దగ్గరికి వెళ్ళి సింగిల్కి వెళ్ళి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది ఎవరికైనా పరిస్థితి? ఇది కరెక్ట్ కాదు కదా. ఎంత పదవిలో ఉన్నంత మాత్రాన పదవిలో ఉన్న పర్సన్ చాలామంది పర్సన్స్ ఉన్నారు. ఆ పర్సన్స్లను యూజ్ చేసుకొని కొంతమంది అది అన్యాయానికి గురికట్టారు. లాస్ట్కి అయితే రియల్ ఎస్టేట్ దాంతో ఆ ల్యాండ్ కూడా రియల్ ఎస్టేట్ అంతా తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనుకాడకుండా ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అది కాస్త 4-5 రోజుల నుంచి ఇప్పుడు రష్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ కొట్టు ఫైనల్గా ఈరోజు ఈ పరిస్థితి ఇది. ఒక 100% న్యాయం జరగాలి. జరిగేంత వరకు మాత్రం మేము ఇక్కడికి జరిగేది లేదు. అది అమరసేనారెడ్డి, నర్లపూరు నాగరాజు అండ్ వాళ్ళ సిస్టర్స్ శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ వెంకటపూర్ శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ సమక్షంలో వాళ్ళు చేసిన బ్లాక్ మెయిల్ ద్వారా ఈరోజు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది మేము చెప్పేది.